हाय फ्रेंड्स, वेलकम टू सिरी स्मार्ट होम। इवाल मनं वाटर कैंडल्स नी एला तैयार चेसुकोवालो चूद्दां। फ्रेंड्स, ई दिवाली की स्पेशल गा इला वाटर कैंडल्स तो मी इंटिनि अन्नितिनी अंदंगा अलंकरिंचुकोंडि। फ्रेंड्स, ई चाला कलरफुल गा उन्नायि, इला एक्कुव चेसि पेट्टुकुंटे इंका अंदंगा उंटायि। दीनि कोसं इला मनकि एदि कंफर्ट गा उंटे अलांटि टवल्स गानी గ్లాసెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు। అలా కలర్ఫుల్గా ఉన్నవి తీసుకుంటే మనం ఇంకేదే వేసుకోవచ్చు। ఇలా ప్లెయిన్గా ఉన్నవి తీసుకుంటే మనం అందంగా అలంకరించుకోవచ్చు। ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే మనం అందంగా అలంకరించుకోవడానికి బాగుంటాయి। అలాగే డిజైన్ ఉన్నాయైనా పర్లేదు, నేను ఇలాంటిది తీసుకుంటున్నాను। దీంట్లో నేను వాటర్ అనేది వేసుకుంటున్నాను। నేను మూడో వంతు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను గ్లాస్లో మూడు వంతులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు నా దగ్గర రబ్బర్ బ్యాండ్ పూసలు ఉన్నాయి, అది తెగిపోయింది కాబట్టి నేను దీన్ని వాడుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి అన్నమాట। మీ దగ్గర ఏది ఉంటే ఇవి వేసుకోవచ్చు, చైన్స్ కానీ అలాంటివి। నేను గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, గిఫ్ట్ కవర్స్, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను। అలాగే మీరు చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు। ఇలా గాజులు కానీ ఏదైనా బౌల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఇలా గాజులు వేసుకుంటే అందంగా ఉంటాయి, నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట। నేను దీంట్లో వేయలేదు, ఫుడ్ కలర్ అనేది నేను వేస్తున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి। మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా రంగు వాటర్ అయినా వేసుకోవచ్చు। నేను 2 టీ స్పూన్స్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో స్మెల్ కోసం పర్ఫ్యూమ్స్ని యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను కేవలం చూపిస్తున్నాను అంతే। నేను దీంట్లో ఒక పర్ఫ్యూమ్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను స్మెల్ కోసం। నేను ఈ రూమ్ పర్ఫ్యూమ్ని యాడ్ చేశాను, అలాగే అత్తర్ లాంటివి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, అవి ఇంకా వాసన ఇస్తాయి అన్నమాట। అలాగే దీంట్లో ఇంకో వంతు మనం పైన లేయర్గా ఆయిల్ అనేది వేసుకోవాలి, మనం నీట్గా స్ప్రెడ్ అయ్యే విధంగా పైన ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు అలా నీట్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లాస్టిక్ మందపాటి కవర్ లాంటిది ఏదైనా మనం తీసుకోవచ్చు, ఒక మందంగా ఉన్నది లాంటిది తీసుకోవాలన్నమాట। మనం గ్లాసు వెడల్పును బట్టి దాన్ని సెట్ చేసుకోవాలి, కట్ చేసుకుని దానికి పైన హోల్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఒత్తిని పెట్టుకోవడానికి। నేను చిన్నగా హోల్ అనే చేసుకున్నాను ఫ్రెండ్స్, నేను మనం పూజకు వాడే ఒత్తిని వాడుతున్నాను ఫ్రెండ్స్. దాన్ని నాకు కావాల్సినంత పొడవుగా కట్ చేసుకున్నాను। దీన్ని ఆయిల్లో తడుపుకోవాలి, ఆయిల్లో తడుపుకోవడం ద్వారా త్వరగా వెలుగుతుంది। ఇలా పైన కూడా మనం కొంచెం దగ్గరికి ఒత్తుకుంటే త్వరగా వెలుగుతుంది అన్నమాట। ఇప్పుడు దీనిలో ఫిక్స్ చేసుకుని ఇది దాని మీద పెట్టుకోవాలి। మనం చాలా జాగ్రత్తగా ఇది పైన పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి, అలాగే వెలిగించాలి చూడండి ఫ్రెండ్స్। మనం పైన సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది కొంచెం మాత్రమే పైకి ఉండేలాగా సెట్ చేసుకోవాలి, కొంచెం పైకి ఉంటే ఇలా జాయిగా చిన్నగా వెళుతుంది। ఇప్పుడు మనం కొంచెం పైకి లాక్కుని దాన్ని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకు పెద్దగా వెలుగుతుంది అన్నమాట। మనం ఇది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇక్కడే మనకు చికాకు పడుతుంది, త్వరగా వెలగదన్నమాట, కాబట్టి మనం దాన్ని దగ్గరగా నొక్కుని వెలిగించాలి। చూసారు ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది। నేను మీకు లైటింగ్లోనూ అలాగే లైటింగ్ లేకుండానూ చూపిస్తున్నాను అది బాగా కనిపించడానికి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వెలుగుతుంది। నేను నా ఆయిల్ నేను హాఫ్ కప్లో కూడా తక్కువే తీసుకున్నాను ఆయిల్, నాకు ఇది 15 నిమిషాల వరకు వెలిగింది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇలా గ్లాసెస్ కాకుండా మామూలుగా మనం ఫంక్షన్లో వాడే గ్లాసులైనా వాటర్ గ్లాసులైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మన ఆయిల్ని బట్టి దీన్ని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత అయితే వేస్తామో అది ఎంతసేపు వెలుగుతుంది। మనకి ఈ దివాళి స్పెషల్గా ఈ విధంగా వాటర్ క్యాండిల్స్ అనేవి చేసుకోండి, మీ ఇంటిని ఇంకా అందంగా మార్చుకోండి। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।